కుట్టి మనం గార్డెనింగ్ స్టార్ట్ చేద్దామా? గార్డెనింగ్ మన ఇంట్లో ప్లేస్ ఎక్కడ ఉంది? లేదు కుట్టి, చిన్న చిన్న పార్ట్స్ పెట్టుకొని స్టార్ట్ చేద్దాము. అదంతా రిస్క్. పార్ట్స్ ఒక దగ్గర, సాయిల్ ఒక దగ్గర, వైర్ ఒక దగ్గర, చెట్లు ఒక దగ్గర, అవన్నీ ఎట్లా తీసుకొస్తాము? లేదు, ఇప్పుడే ఈ వెబ్సైట్ లో చూసాను, కంప్లీట్ కిట్ అన్నమాట. సాయిల్ పార్ట్ అన్ని కూడా ఉంటాయి. అవునా? చూపెట్టు. ఇదిగో చూడు, మొత్తం అన్ని కలిపిన కిట్ మనకు వస్తుంది. ఆర్డర్ చేద్దాం కుట్టి. సరే సరే, ఆర్డర్ చేసి. సరే, ఈ కిట్ ఆర్డర్ చేస్తాను. చేసి వచ్చిన తర్వాత చూద్దాం ఎలా వస్తుందో అని. సరే, పేమెంట్ నేను చేసేస్తా, ఆర్డర్ చేసి. ఓకే, మన పార్సిల్ వచ్చింది. అవునా? ఏముంది, ఓపెన్ చేద్దామా? చాలా ఫాస్ట్ వచ్చింది, ఓపెన్ చేసేద్దాం. ఈ కిట్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను. చాలా బాగా వచ్చింది కదా కుట్టి, చూద్దామా? ఓపెన్ చేసి. సూపర్ ప్యాకింగ్ ఉంది. ఇంకా లోపల కూడా మళ్ళీ ప్యాకింగ్ చేశారు ఊడిపోకుండా. ఇదిగో చూడు, అన్ని వచ్చేసాయి చెప్పినట్టే. ఇది పాట్ మిక్స్ అన్నమాట, నేచురల్ న్యూట్రిషన్ స్ప్రే. ఇది నేచురల్ న్యూట్రిషన్ స్ప్రే. ఇది నేచురల్ ప్రొటెక్షన్ స్ప్రే. మన ప్లాంట్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతాయి ఇవి. అయితే మనకు తక్కువ ప్లేస్ ఉంది, అన్ని ఒక దగ్గర పెట్టుకోలేము అనుకుంటే మనకి కంప్లీట్ కిట్ మంచిగా యూజ్ అవుతుంది. పాట్ కూడా వచ్చింది, అలానే దాని కింద మనం బాల్కనీలో అలా చిన్న గార్డెన్ ఉన్నా సరే బాల్కనీలో అలా పెట్టుకోవచ్చు. అండ్ ఇంటి ముందు అలా షోగా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ సీడ్స్ కూడా వచ్చాయి. ఇంకా కూడా బాక్స్ అయితే ఇలా ప్యాక్ చేసి పంపించారండి, నీట్ ప్యాకింగ్ ఉంది. కంప్లీట్ సీడ్స్ అన్నమాట ఇవి, సీడ్స్. చేద్దామా ఇప్పుడు? చేద్దాం. ఇందులో వచ్చేసి మనకు ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ ఉంది, కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్. చూడండి ఎట్లా చేయాలి ఏంటి అనేది, విత్ పిక్చర్స్ మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడండి ఈ విధంగా, కాబట్టి మనకి ఎటువంటి టెన్షన్ లేదు, మనమే చేసుకోవచ్చు సెల్ఫ్ గా. ఎవరి మేము ఇది ట్రై చేసి ఎట్లా ఉందనేది మీకు చెప్తాం ఇప్పుడు. అండ్ ఇది పెరిగిన తర్వాత కూడా ఇంకో వీడియో చేస్తాము, ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడు చూపెట్టింది, పెరిగిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాము. ఇప్పుడు అయితే దీన్ని ఈ పాట్ లో పెట్టేద్దాం, ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది. ఓపెన్ చేద్దాం మరి. ఓపెన్ ఓపెన్ చూద్దాం. నెక్స్ట్ ఇది పాట్ అన్నమాట, పెట్టుకోవచ్చు. కంప్లీట్ కిట్. నెక్స్ట్ స్ప్రే బాటిల్స్ కి కావాల్సిన ఐటమ్స్ ఓపెన్ చేసి ఇక్కడ లాక్ ఉంటుంది. సీడ్స్ కంప్లీట్ కిట్ లో ఇవి ఉన్నాయి అన్నమాట. లాక్ సిస్టమ్ బాగుంది కదా. లాక్ సిస్టమ్ ఓకే. స్ప్రే స్ప్రే మనకి స్ప్రేగా ఉండడం కోసం, ఈజీగా ఉండడం కోసం అని ఇచ్చారన్నమాట. దీంట్లో ఇన్సర్ట్ చేసి ఈ స్ప్రే నాజిల్ అనేది దీంట్లో ఇన్సర్ట్ చేసి ఇది ఫిట్ చేసి ఈ విధంగా స్ప్రే చేసుకోవాలన్నమాట. రెండు వచ్చాయి మనకి, ఇది ఒకటి ఇది ఒకటి. ఓకే నెక్స్ట్ ఇది ఒకటి వస్తుంది. ఏంటిది? ఇది కోకో పీట్. సెంటర్ లో పెట్టేసి మనము విత్తనాలు అవి వేయాలన్నమాట. ఓకే, సాయిల్ వేసిన తర్వాత సెంటర్ లో పెట్టి దీని మీద విత్తనాలు వేయాలి. ఇవి సీడ్స్. ఇది న్యూట్రిషన్ పౌడర్. న్యూట్రిషన్ పౌడర్ సో ఇవి అన్నమాట మనకు వచ్చినవి. పోర్టబుల్ గార్డెనింగ్ కిట్ అన్నట్టు ఇది. మనం ఎక్కడన్నా తీసుకొని తిరగచ్చు, చిన్న ఇల్లు ఉన్నా సరే, అపార్ట్మెంట్ లో ఉన్నా సరే. మనము ఇటువంటి చాలా మందికి అపార్ట్మెంట్ లో ప్లేస్ ఉండదు, కాబట్టి లోపల ఏమైనా గార్డెనింగ్ కూడా చేయాలనుకుంటే ఈ కంప్లీట్ కిట్ ఏదైతే ఉందో
బెస్ట్ అనమాట. అయితే ఇది యూజ్ చేసి మా ఇంట్లో కూడా ప్లేస్ తక్కువ ఉంది, ఎక్కువగా లేదు కాబట్టి ఇటువంటి కిట్ ఏదైతే ఉందో కిట్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం ఎట్లా యూజ్ చేస్తామో. నెక్స్ట్ వీక్ మీకు ఫస్ట్ మొలకు వచ్చినాక నెక్స్ట్ వీడియో మళ్ళీ చేసి చూపెడతాం. మొత్తం నల్లరేగడి మట్టి బాగుంది, కంపోస్ట్ మిక్స్ అయ్యి మంచి ఫర్టైల్ మట్టి ఉంది అనమాట. కొంచెం మొక్కలు ఈజీగా పెరగచ్చు, ఇంకా కొంచెం ఆవు పీడ వాసన కూడా వస్తుంది. ఓకే, సాయిల్ వచ్చేసింది. కంప్లీట్ ఫర్టైల్ సాయిల్, ఆవు పేడ ఉంది దీంట్లో, కంపోస్ట్ ఉంది, దాదాపు అన్ని ఏవైతే నేచురల్ ఇంగ్రీడియంట్స్ కావాలో ప్రతి ఒక్కటి దీంట్లో మిక్స్ అయింది. ఇప్పుడు చెట్లు పెరగడం చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు ఇది సెంటర్ లో పెట్టేయాలి కోకో పీట. ఓకే, నెక్స్ట్ వీడియో దగ్గరకు పెట్టి చూపిస్తాను. ఓకే, దీంట్లో ఇప్పుడు మనం హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి కోకో పీట్ పైన. అది కొంచెం ఉప్పుతుందన్నమాట ఒక 2-3 మినిట్స్ లో. చూసావా పీల్చుకుంటుంది. ఇప్పుడు ఈ కోకో పీట్ కొంచెం పెద్దగా అయింది చూడు, దీంట్లో కొంచెం హోల్ లాగా చేయాలి. వాటర్ పోసావు కదా, ఈజీగా మూవ్ అయింది. ఇది పేపర్ కూడా కదిలింది, ఇందాక అస్సలు కదలలేదు. సో మనం ఇప్పుడు సీడ్స్ వేయాలి దీంట్లో కొంచెం లోపలికి 1 సెంటీమీటర్ లోపల డిప్రెషన్ ఆన్ ద టాప్. ఓకే 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 ఓకే, డన్ డన్ డన్, చాలు చాలు చాలు. ఓకే, ఇప్పుడు ఇవి మన సీడ్స్. ఓకే, పాట్ అండ్ బ్లూమ్ జినియా సీడ్స్. ఓకే, మనం ఇప్పుడు ఈ సీడ్స్ ఓపెన్ చేద్దాం. సీడ్స్ అనేది ఏదో దాంట్లో సెంటర్లో వేసేసి కొంచెం అలా క్లోజ్ చేసేసి. ఓకే డన్. నెక్స్ట్ మనకు ఇది మొలక రావడానికి మనకు వచ్చేసి 8-10 డేస్ పడుతుందంట. 8-10 డేస్లో మొలక వస్తుంది, అప్పుడు నెక్స్ట్ వీడియో చేసి చూపిస్తాం. మన పోర్టబుల్ గార్డెనింగ్ కిట్ అనేది రెడీ అయిపోయింది, పాట్ అండ్ బ్లూమ్ వాళ్ళ జినియా గ్రో కిట్ అనమాట. ఇది న్యాచురల్ జినియా గ్రో కిట్. అయితే మీరు కనుక గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే, ఇంట్లో ఏవైనా పువ్వులు కానీ ఏదైనా పెంచుకోవాలనుకుంటే ఈ కంప్లీట్ కిట్ ఏదైతే ఉందో ఎక్సలెంట్ అనమాట. మనము ఎక్కడ బయట వెళ్ళి వెతకాల్సిన పని లేదు, మనకు మట్టి వస్తుంది, కోకో పీట్ వస్తుంది, ఎరువు వస్తుంది, గ్రోత్ కిట్ వస్తుంది, న్యూట్రిషన్ ప్రతి ఒక్కటి వస్తుంది మన చెట్టుకు కావాల్సిన ఎలా. కాబట్టి ఇది కనుక మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు వర్త్ అనమాట. అయితే మీరు కనుక పర్చేస్ చేసుకోవాలి మీకు ఇంట్రెస్ట్ ఉందనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అంతే కదా ప్రియాంక, మళ్ళీ ఇది పెద్దగా అయ్యాక కూడా చూపిద్దాం. మనకు 8 డేస్లో దీంట్లో మొలక వస్తుందంట, దాంట్లో రాస్తుంది మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ దీంట్లో రాస్తుంది. 8 డేస్లో మొలక వస్తుందంట, 8 డేస్లో ఒక వీడియో చేస్తాం. తర్వాత 20 డేస్లో మనకు పువ్వు కూడా వస్తుందంట, చూద్దాం అప్పుడు ఎట్లా ఉంటుంది అనేది. 20 డేస్ తర్వాత మధ్యలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి హరిప్రియ బ్లాగ్స్ లో. థ్యాంక్ యూ, సీ నెక్స్ట్ వీడియో.